టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మవిజయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మిథున రాశి వారు ఎటువంటి గ్రహాన్ని పూజించాలి, ఎటువంటి దైవాన్ని పూజించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఎటువంటి దానాలు చేయాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం. 12 రాశుల్లో కూడా 3వ రాశి మిథున రాశి. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. అంటే వీళ్ళు ప్రతి బుధవారం కూడా నియమాలు పాటించడం చాలా మంచిది. అదేవిధంగా బుధవారం నాడు విష్ణుమూర్తిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, గణపతిని ఎవరు అంటే నలుగురిని కాకపోయినా నాలుగింట్లో ఒక దైవాన్ని ఆరాధించడం అవకాశం ఉంది. నలుగురు దైవాన్ని ఆరాధించడం అనేది మంచిది. మీరు ప్రతి బుధవారం కూడా నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ బుధుడు ఎక్కడ ఉన్నాడో చూసి ఒక ఆకుపచ్చని వస్త్రాన్ని వేసి కొంచెం పెసలు అని దొరుకుతాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ఆ పెసలు అక్కడ పెట్టి 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 18 సార్లు కానీ, 27 సార్లు కానీ మీరు అక్కడ ప్రదక్షిణ చేయండి. అక్కడ గోశాల ఉంటే గోమాతని పెసలు తినిపించండి, లేకపోతే పెసరపప్పు కానీ, పెసలు కానీ ఏదైనా మీరు మీ ఇంటి పురోహితుడికి కానీ, కుదరకపోతే దేవాలయం దగ్గర ఉన్న అర్చకుడు కానీ కేజీంపావు పెసరపప్పు ఆకుపచ్చని వస్త్రంలో వేసి మూటగట్టి దానం చేయండి. మీకు బుధుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా మీరు ప్రతి నిత్యం మిథున రాశి వారు, మిథున లగ్నం వారు కూడా ప్రతి నిత్యం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ యొక్క మంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి. మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు బుధవారం నాడు వినాయకుడికి గరిక పట్టుకు వెళ్ళి ఓం గ్లౌ గణపతయే నమః, ఓం గ్లౌ గణపతయే నమః మంత్రాన్ని చదువుకుంటూ గరిక పట్టుకుని 21 ప్రదక్షిణలు చేయండి వినాయకుడి దగ్గర. ప్రదక్షిణలు పూర్తయ్యాక గరిక వినాయకుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. అవకాశం ఉంటే అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఇంకా అవకాశం ఉంటే ఉండ్రాళ్ళు, మోదకాలు పట్టుకెళ్ళినా పర్వాలేదు, లేకపోతే ఒక బెల్లం ముక్క పట్టుకుని వెళ్ళి నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు స్వీకరించండి. ఈ విధంగా చేయడం వల్ల మిథున లగ్నం వారికి, మిథున రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఎప్పుడు కూడా బుధగ్రహాన్ని ఆరాధించాలి. మీకు మంచి మేధస్సు, జ్ఞానము, తెలివితేటలు, సమయస్ఫూర్తి, కార్యసిద్ధి ఇవన్నీ బుధగ్రహం వల్ల కలుగుతాయి. బుధుడు బాగుంటే బుద్ధి బాగుంటుంది, బుద్ధి బాగుంటే మనకు అన్నీ బాగుంటాయి. కాబట్టి బుధగ్రహాన్ని ఆరాధించడం చాలా మంచిది. అదేవిధంగా మీరు బుధవారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కూడా మీ ఇంట్లో దీపారాధన చేసుకుని అప్పుడు భోజనం చేయండి. వీలైనన్ని బుధవారాలు చేయడం వల్ల మిథున రాశి వారి మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు ఎప్పుడూ పఠించవలసినటువంటి మంత్రం ఓం నమో నారాయణాయ. మీకు అవకాశం ఉన్నప్పుడు బుధవారం నాడు రామాలయానికి కానీ, నరసింహస్వామి గుడికి కానీ, లేకపోతే విష్ణాలయానికి కానీ, కృష్ణుడి గుడి దగ్గరికి కానీ బుధవారం నాడు వెళ్ళి తులసి మాల పట్టుకుని వెళ్ళి సమర్పించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మీ ఇంట్లో ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిపించుకోండి. మీకు విష్ణు సహస్రనామాలు వచ్చినట్టయితే ఈ యొక్క మిథున లగ్నం వారు, మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి మిథున లగ్నం వారు, మిథున రాశి వారు బుధగ్రహాన్ని ఆరాధించండి. దైవాల్లో విష్ణుమూర్తిని కానీ, రాముణ్ణి కానీ, కృష్ణుణ్ణి కానీ ఎవరినైనా సరే ఆరాధించవచ్చు. నరసింహస్వామి ఆరాధన కూడా మీకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు బుధవారం నియమాలు పాటించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం, ఓం సహ ఉదాయ నమః అని తలుచుకుంటూ ఉండడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ విధి విధానాలు, పరిహారాలు పాటించండి. అవకాశం ఉన్నవారు బుధవారం నాడు గోమాతని పెసలు తినిపించండి, లేదా పెసరపప్పు దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది, జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజరా సుఖినో భవంతు స్వస్తి.